కొరుగుడు ఉంది, ఇంకా బ్యాక్వర్డ్నెస్ ఉంది. అదే సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ చాలా ఉన్నాయి. ఇంకొక పక్కన ఎక్స్పోర్ట్స్ కూడా తక్కువ ఇక్కడ జరుగుతున్నాయి, రెవెన్యూ డెఫిసిట్ కూడా ఉంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా ఆదుకోవాలనే దానిపైనే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్ట్లో ఇవన్నీ పెట్టడం, అప్పటికి కూడా దేశ పబ్లిక్ సాటిస్ఫై కాలేదు, చాలా కోపంగా ఉన్నారు, అయినా కూడా ఆ రోజు యాక్ట్లో పెట్టారు. అయితే దేశ ఈరోజు స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్లో మీరు చూస్తే రెండు విషయాలు నేను పదే పదే ఫ్రమ్ ది బిగినింగ్ అడుగుతున్నాను. ఒకటి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏవైతే ఇస్తున్నారో 90-10 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఈరోజు మామూలు స్టేట్స్కి 60-40 ఇస్తారు, వీళ్ళకి మాత్రం 90-10 ఇస్తారు. అది ఒకటి. రెండో బెనిఫిట్, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ టు బ్యాక్ మనకి ఇస్తారు. అదే కానీ ఈ స్పెషల్ స్టేటస్ అయితే 90% గ్రాంట్ ఉంటుంది, 10% మాత్రం మనం చేసుకునే పరిస్థితి వస్తుంది. మూడోది దశ, ఏవైతే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్కి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చా. ఇక్కడ ఒక విషయం మీరు చెప్పేది ఏంటంటే, నిన్న కూడా మాట్లాడేప్పుడు అన్నారు అవి వేరేగా ఇచ్చారు, వేరేగానే ఇచ్చారు. ఆ విషయమే చెప్తున్నాం, మనం కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ మభ్య పెట్టాలని లేకుంటే వెళ్ళిపోతున్నారు తప్ప, నేను మొదటి రోజు నుంచి అడిగింది విత్ ట్రూ స్పిరిట్, ఏ స్ఫూర్తి అయితే ఉందో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకైతే ఇచ్చారో ఆ పర్పస్ సర్వ్ కావాలి. ఆ పర్పస్ ఏంటి? ఇక్కడ వెనుకబడి ఉన్నాం, బాగా వెనుకబడి ఉన్నాం, ఇండస్ట్రీస్ లేవు. అలాంటి సమయంలో 90-10 ఇవ్వాలి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో, ఈఏపి ప్రాజెక్ట్లో 90-10 ఇవ్వాలి, అదే మరికి ఇండస్ట్రీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దశ మనకి ఏం చెప్పారు ఆ రోజు, 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదని చెప్పారు ఏ స్పెషల్ స్టేటస్కి. తర్వాత ఫైనాన్స్ కమిషన్ మెంబర్సే కండమ్ చేశారు, చైర్మన్ చెప్పాడు, మెంబర్ చెప్పారు, కడాన్ వాళ్ళ మినిస్టర్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. రెండో విషయం ఏం చెప్పారు దేశ, జిఎస్టీ, కొత్తగా జిఎస్టీ వస్తూ ఉంది, జిఎస్టీ వస్తే ఏ రాష్ట్రానికి కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వం అని చాలా స్పష్టంగా చెప్పారు. అవన్నీ చెప్పి మనమే అడిగాం, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మాకు ఈక్వల్గా ఇవ్వాలని చెప్పి పెట్టాం. అందుకనే దేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పదే పదే ఏమన్నారు, మనకు ఈక్వలెంట్ స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మళ్ళీ అమిత్ షా గారు కూడా ఒక లెటర్ రాశారు దేశ, ఆ విషయం కూడా చెప్తాను. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ తిరిగి మన మీద ఎదురుదాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అయితే దేశ ఈరోజు మీరు చూస్తే ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వాళ్ళకందరికీ 17 August 2016 హిమాలయన్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈ రెంట్కి మొత్తం 90% గ్రాంట్ కింద సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఇచ్చారు. నేను ఆ విషయమే అడిగాను, వాళ్ళకు 90% 10% వాళ్ళు పెట్టుకొని 90% ఇస్తే మనకు మాత్రం 90-10 ఇవ్వకుండా మీరు ఈఏపి ఇస్తాం 1.5 సంవత్సరం చేశారు. అసలు ఈఏపి కూడా క్యాబినెట్లో పెట్టారు కానీ ఆర్డర్స్ మాత్రం ఇవ్వలేదు, అక్కడి నుంచి అట్లే పెండింగ్ పెట్టుకొచ్చున్నారు. అది కూడా ఈరోజు అమిత్ షా గారు రాసిన లెటర్లో అన్నీ వక్రీకరించి రాసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే దశ, అంటే తప్పుడు సమాచారం పంపించి ప్రజల్ని మభ్యపెట్టడం లేకుంటే ప్రజల్ని రెచ్చగొట్టడం అని అడుగుతున్నాను. మీరు ఆ రోజు ఏం చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90-10% ఇచ్చినప్పుడు మనకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. ఆ రోజు ఎందుకు మీరు యాక్ట్లో పెట్టి పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేశారా లేదా, బిల్లు పాస్ చేసినప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరని ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పడానికి అంటే మనకు ఒక రూల్, వేరే రాష్ట్రాలకు ఒక రూల్ అని అడుగుతున్నాను. మీరు ఆ రోజు ఏం చెప్పారు, ఇది వీలు కాదన్నారు కానీ మీకే ఇస్తామని చెప్పారు. వీలు కాదు, మీకోసమే ఈక్వలెంట్ స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నప్పుడు మనం ఒప్పుకుంటే అది కూడా ఇవ్వలేదు, దీంట్లో దురుద్దేశం లేదండి, చాలా స్పష్టంగా దశ. అదే మరి ఇంకొక పక్క దశ, జిఎస్టీ ఉందన్నారు, ఎవరికి ఇవ్వమన్నారు. ఈ రోజటి నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా ఇది వర్తిస్తుందన్నారు. తర్వాత ఏం చేశారు దేశ దీనిపైన, మొన్న
2017 మార్చి 31న మొత్తం మీరు చూస్తే ఇన్ ఆర్డర్ టు ఆబ్వియేట్ ది హార్డ్షిప్స్ ఫేస్డ్ బై సచ్ యూనిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ బడ్జెటరీ సపోర్ట్ టు ది ఎలిజిబుల్ యూనిట్స్ విచ్ ఆర్ ఆపరేటింగ్ అండర్ ది ఎరెస్ట్ వైల్ ఏరియా బేస్డ్ ఎగ్జెంప్షన్ స్కీమ్స్ ఫర్ ది రెసిడ్యువల్ పీరియడ్ ఫర్ విచ్ ది యూనిట్స్ కుడ్ హ్యావ్ ఆపరేటెడ్ అండర్ ది స్కీమ్స్ బై వే ఆఫ్ రిఫండ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లిమిటెడ్ టు ఇట్ షేర్ ఆఫ్ జిఎస్జిటి ఆర్ ఐజిఎస్టి రిటైన్డ్ ఆఫ్టర్ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ టు ది స్టేట్స్. అంటే ఏదైతే ఈరోజు మనం చెప్పే దశ ఇది వాళ్ళకి ఆ రోజు ఇచ్చారు. ఆ బెనిఫిట్ కానీ 2014 బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత మనకి ఇచ్చుంటే మనకి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. ఎందుకు మనకి ఇవ్వలేదు? ఎవరికి ఇవ్వం అని చెప్పారు, ఎవరికి ఇవ్వం అని చెప్పి ఇక్కడ ఎట్లు ఇచ్చారు? జిఎస్టీ రీజన్ అని చెప్పారు, దాన్ని కూడా మళ్ళీ బైపాస్ చేస్తూ ఒక ఆర్డర్ ద్వారా నేరుగా బడ్జెటరీ సపోర్ట్ పెట్టి వాళ్ళకి మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరొక దశ. నిన్న మీరు చూస్తే ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే March 21, 2018 ది యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ NEIDS 2017. Several incentives provided to the industries that could be set up in the Northeast states. They include GST reimbursement, income tax reimbursement, central capital investment incentives for access to credit, central investment incentives, central comprehensive insurance scheme, etc. ఇవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చా. నేను ఆ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. ఇంకొక పక్క మనం అడిగితే వీళ్ళు ఏమిచ్చారు అధ్యక్ష? ఇన్ని రోజులు అడిగితే మీరు ఇచ్చిన సిబిడిటి ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చి 15% ఆఫ్ హయర్ అడిషనల్ డిప్రిసియేషన్ అండ్ 15% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అండ్ ది కాస్ట్ ఆఫ్ ప్లాంట్ మెషినరీ అక్వైర్డ్ అండర్ సెక్షన్ 32(1)(ii) అండ్ సెక్షన్ 32(ad) ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఎందుకు? ఎవరికైనా లాభం రావాలి ఇండస్ట్రీ మీద? ఇంతవరకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇస్తే ఇంతవరకు ఒక్కరు కూడా వాడుకోలేదంటే దీనివల్ల ఎంత ఉపయోగం లేదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఒక్కరు వాడుకున్న వాళ్ళు లేరు, ఎవరికి ఎలిజిబిలిటీ రాలా. అలాంటిది మనకిచ్చి మేము ఇచ్చేసాం అని గొప్పలు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా ఎదురుదాడి చేయడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి అని అడుగుతున్నాను. లెటర్స్ పెట్టాం, అదే మరి లెజిస్లేటివ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశాం, ప్రధానమంత్రిని పర్సనల్గా కలిశాం. కడాని ఇప్పుడు ఏమంటారు అధ్యక్ష? మేము మీకు ఇచ్చాం, నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను అధ్యక్ష, ఇస్తే మీరు వాడుకోలేదని చెప్పి మాట్లాడతారు. అంటే మనం అసమర్థుల కింద క్రియేట్ చేస్తున్నారు. ఈ దేశంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, ఒక సుపరిపాలన ఉందంటే నెంబర్ 1 ప్లేస్లో జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ బాగా చేశాం. దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, అది వేరే విషయం. ఇవన్నీ ఉంటే అధ్యక్ష ఈరోజు తిరిగి మాట్లాడే పరిస్థితి చాలా దారుణం అధ్యక్ష. ఇప్పుడు ఇంకొక పక్కన ఇవన్నీ చూస్తే అధ్యక్ష, నేను జైట్లీకి లెటర్ రాశాను, అంత మునిపి మినిస్టర్స్ రాశాను, మొన్న కూడా ఆయన ఒక లెటర్ రాశాను. అంటే రిపీటెడ్గా రాస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు జైట్లీ గారు ఏం చెప్పారు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే, ఇన్ ఎ లేట్ నైట్ అనౌన్స్మెంట్ ఆన్ వెడ్నెస్డే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ సెడ్, యాజ్ ఫార్ యాజ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈస్ కన్సర్న్డ్ ది గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఎవ్రీ కమిట్మెంట్ మేడ్ ఇన్ ది యాక్ట్ విల్ బి ఫుల్ఫిల్డ్ సిన్స్ ది స్టేట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బైఫర్కేషన్ యాడ్ లాస్ట్ రెవెన్యూ పొటెన్షియల్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ది ఎన్డీఏ గవర్నమెంట్ ఈ సెడ్ విల్ అటెంప్ట్ టు డెలివర్ ఆన్ ప్రామిస్ మేడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఇన్ 2013. సైటింగ్ కన్స్ట్రైన్స్ ప్లేస్డ్ బై ది 14th ఫైనాన్స్ కమిషన్ ఇన్ గ్రాంట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్. ఇదే నేను అడుగుతున్నాను అధ్యక్ష, సైటింగ్ కన్స్ట్రైన్స్ ప్లేస్డ్ బై ది 14th ఫైనాన్స్ కమిషన్ అని మీరు పెట్టారు.
వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మేము ఎక్కడ చెప్పాం మీకు ఎందుకు మమ్మల్ని బదనాయం చేస్తారని చైర్మన్ మెంబర్ అందరూ చెప్తారు. మళ్ళీ మీ మినిస్టర్ నిన్ను రాజ్యసభలో అనుసరిస్తూ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ చెప్పలేదంటారు. ఎందుకు అసత్యాలు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు మభ్య పెట్టాల్సి వచ్చింది? అదే మరి అధ్యక్ష, ఇప్పుడు ఏంటి, వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ఏ స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వేర్ ఇన్ ఎన్ అమౌంట్ ఈక్వలెంట్ టు వాట్ దే హ్యావ్ గాట్ ఇఫ్ దట్ స్టేట్మెంట్ కుడ్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్. ది అమౌంట్ ఈ సెడ్ విల్ బి గివన్ టు ది స్టేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. ది సెంటర్ ది మినిస్టర్ ఫర్దర్ యాడెడ్ విల్ బి రీఫండ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ April 1, 2014, ది డేట్ అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ ది నేషనల్ ప్రాజెక్ట్ బట్ ది ప్రాజెక్ట్ ఈ సెడ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ది మూవ్ కమ్స్ ఏ డే బిఫోర్ ది అసెంబ్లీ session starts in Andhra Pradesh, which has been demanding a special category state status from the center over since the bifurcation of Telangana, which got to retain the economic powerhouse Hyderabad, which houses IT and pharmaceutical companies as well as PSUs. Earlier this month, the central had released so-and-so Jiptani. Chandrababu Naidu, however, has been holding out for a special status, insisting that the center has given was very little. అని చాలా స్పష్టంగా దేశ వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా దేశ ఈరోజు చూస్తే ఈ లెటర్ కూడా చూసినప్పుడు August 2016 అందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈఏపి ఇచ్చారు. ఆ సంవత్సరం మనకి ఇచ్చుంటే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు మనకి మిగిలేది. ఆ డబ్బులు ఇంకో దానికి ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పటికి కూడా మనల్ని బ్లేమ్ చేయడానికి ఏమంటున్నారు మీరు, ఎందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకోగలుగుతారు? ఈఏపి ఇస్తామని క్యాబినెట్లో పెట్టారు, ఒక్క పైసా ఇవ్వాల, కనీసం ఆబ్రేవల దాన్ని క్యాబినెట్ డెసిషన్ని అమలు చేయడానికి కూడా జీవో ఇష్యూ చేయలేని పరిస్థితుల్లో మేము కూడా ఇష్యూ చేయలేకపోయారు. అక్కడి నుంచి ఏంటో దేశ ఈరోజు మీరు ఈ 3 ఏళ్ళు అయిన తర్వాత మీరు ఆ డబ్బులు కూడా రాకపోతే ఇప్పుడు నబార్డు ద్వారా ఇస్తాం, మీరు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి. నేను ఎందుకు పెట్టుకోవాలంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఎఫ్ఆర్బిఎం మన అకౌంట్కి రావాలా? అంటే మీరు ఇచ్చినట్టు ఉండాలి, మన అకౌంట్లో ఉండాలి, ఇది అప్పు కింద ఉండాలి, మీరు ఎప్పుడో కడతా ఉంటారు, ఆ కట్టేదేదో మాకు డబ్బులు ఇస్తే ఉపయోగపడుతుంది కదా. మేము యాజ్ ఇట్ ఈజ్ ఎవ్రీ ఇయర్ వాడుకోనుంటే ఎవ్రీ ఇయర్ 3,000 కోట్ల రూపాయలకు ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో దేశ, మనకు సేవింగ్ వచ్చేది. ఒకవేళ పెట్టుబడి పెట్టుంటే ఎంత ఇంపాక్ట్ ఉండేది, అది కూడా లేకుండా చేశారు. ఇంకో పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే ఇన్సెంటివ్స్, నేను ఇది మునిపే చెప్పాను, 27 నవంబర్ 2017 మీరు ఆ రోజు ఇవన్నీ కూడా ఇన్ ఆర్డర్ టు అబ్వేట్ ది హార్డ్షిప్స్ ఫేస్డ్ బై సచ్ యూనిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ బడ్జెటరీ సపోర్ట్ టు ది ఎలిజిబుల్ యూనిట్స్ విచ్ ఆర్ ఆపరేటింగ్ అండర్ అరెస్ట్ వైర్ ఏరియా బేస్డ్ ఎగ్జిబిషన్ స్కీమ్స్ ఫర్ ది రెసిడ్యువల్ పీరియడ్ ఫర్ విచ్ ది యూనిట్స్ కుడ్ హ్యావ్ ఆపరేటెడ్ అండర్ ది స్కీమ్ బై వే ఆఫ్ రీఫండ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లిమిటెడ్ టు ఇట్స్ షేర్ ఆఫ్ CGST అండ్ ఆర్ IGST రిటర్న్డ్ ఆఫ్టర్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ టు ది స్టేట్స్. చాలా స్పష్టంగా మీరు ఆర్డర్స్ ఇచ్చారు. నిన్న దేశ ఈ ఆర్డర్ చూస్తే చాలా డీటెయిల్గా వెళ్ళిచ్చింది. The Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved the Northeast Industrial Development Schemes NEIDS 2017 with financial outlay of 3,000 crores up to March 2020. Government will provide necessary allocations for remaining period of scheme after assessment before March 2020. NEIDS is a combination of the incentives covered under the అర్లియర్ 2 స్కీమ్స్ విచ్ మచ్ లార్జర్ అవుట్లే అని ఎప్పుడిచ్చారు దేశ? 21 మార్చ్. ఇక్కడ ఇవ్వడం ఆ దేశ ఏమేమి ఇచ్చారు మీ దీంట్లో? సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఫర్ యాక్సెస్ టు క్రెడిట్, 30% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ విత్ అన్ అవుటర్ లిమిట్ ఆఫ్ 5 క్రోర్స్ ఆన్ ది ఇన్సెంటివ్ అమౌంట్ ఫర్ యూనిట్, ఒక్కొక్క యూనిట్కి 30% చొప్పున ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అండ్ మెషినరీ కింద ఇన్సెంటివ్ కింద 5 కోట్ల వరకు ఇచ్చారు. సెంట్రల్ ఇంట్రెస్ట్ ఇన్సెంటివ్ ఇచ్చారు.
వర్కింగ్ క్యాపిటల్ పైన 3% ఇచ్చారు. 3% ఆన్ వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ అడ్వాన్స్డ్ బై ఎలిజిబుల్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఫస్ట్ 5 ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ బై ది యూనిట్. మూడో దేశం సెంట్రల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్సెంటివ్, దిస్ ఈస్ సిసిఐఐ, రీఎంబర్స్మెంట్ ఆఫ్ 100% ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఇన్సూరెన్స్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ప్లాంట్ అండ్ ఎక్విప్ మెషినరీ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ బై ది యూనిట్. 100% మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చారు. అదే మరిగా దేశ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్, రీఎంబర్స్మెంట్ అప్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ ఆల్సో ఐజిఎస్టీ ఫర్ 5 ఇయర్స్ ఫర్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ బై ది యూనిట్ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్, రీఎంబర్స్మెంట్ ఆఫ్ సెంట్రల్ షేర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఫస్ట్ 5 ఇయర్స్ ఇన్క్లూడింగ్ ది ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ బై ది యూనిట్. అదే మరిగా దేశ ట్రాన్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. 20% ట్రాన్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఫర్ రైల్వేస్ పబ్లిక్ సెక్టర్స్ ఇది ఇచ్చారు. 20% ఇన్లాండ్ వాటర్వేస్కి ఇచ్చారు. ఇంకొక పక్కన 33% ఎయిర్ ఫ్రైట్ ఆన్ పెరిషబుల్ గూడ్స్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నియరెస్ట్ టు ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ఎనీ ఎయిర్పోర్ట్ ఇన్ ది కంట్రీ అని ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇచ్చారు. ఇందులో కూడా దేశ 3.67 ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు ది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి ఇచ్చారు. 8.33% ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద ఇది ఒకటి ఇచ్చారు, ఈ రెండు కూడా ఇచ్చారు. నేను అడుగుతున్నాను దేశ, ఇవన్నీ మీరు నిర్ణయించారే, ఇది ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే మనం అడిగిన హక్కుల కోసం కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి గుర్తు రాలేదా అని ఈ సభ ద్వారా మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్న దేశ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో అడుగుతున్నారు, పోరాడుతున్నారు, కడాన విధులైన పరిస్థితులు నో కాన్ఫిడెన్స్ కూడా పెట్టారు, కానీ ఒక్క మాట కూడా మీరు మాట్లాడకుండా ఒక లెక్కలేనితనంతో మీరు పోయే పరిస్థితి వస్తే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతున్నాను, మీరు చెప్పిన మాటకు ఎక్కడన్నా పొంతనుందా నేను అడుగుతున్నాను. ఆరో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్నారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎట్లా ఇచ్చారని అడుగుతుంది. నేను ఇవ్వద్దని చెప్పడం లేదు, కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. ఆ రోజు మీరే చెప్పారు, మేము కూడా పోరాడామని. ఇప్పుడు కూడా నా లెటర్లో కూడా ఆయన రాసినప్పుడు చూపిస్తున్న దేశ, మేమే పోరాడామన్నారు. ఏం పోరాడారని అడుగుతున్నాను, పోరాడితే ఎందుకు మీరు చేయరని అడుగుతున్నాను, ఎందుకు వివక్షతను అడుగుతున్నాం, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాను. 90% ఇస్తామన్నారు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వని ఎందుకు అబద్ధ అసత్యాలు చెప్పాల్సి వచ్చిందని అడుగుతున్నాను. తొలి రోజు నుంచి ఏదో దురుద్దేశంతో మీరు చేశారు తప్ప ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి మంచి చేయాలని ఎప్పుడూ ఆలోచించిన దాఖలాలు లేవు. ఇప్పుడు అధ్యక్ష మీరు చూస్తే ఈ ఇన్సెంటివ్ వల్ల 200 కోట్ల రూపాయల వరకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. నేను చదివిన ఇన్సెంటివ్స్ అన్నీ వస్తాయి. డెఫినెట్గా ఈ ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా చాలామంది ముందుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ కేంద్ర పరిస్థితి ఎట్లుందంటే కష్టం మనది, మన దగ్గర ట్యాక్సులు వసూలు చేసుకోవడం. ఇన్సెంటివ్స్ కష్టం ఉన్నప్పుడు ఇవ్వరు, కానీ ట్యాక్సులు మాత్రం వీళ్ళు వసూలు చేసుకుంటారు. ఈరోజు మీరు చూస్తే దేశ ఎంఎస్ఎంఈలు కానీ ఇవన్నీ కానీ మీరు చూస్తే 300 సంవత్సరాలుగా మనం ప్రమోట్ చేస్తే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్న దేశ, ఒక ఫార్మా ఇండస్ట్రీ, మేజర్ ఫార్మా ఇండస్ట్రీ మీరు చూస్తే మన పీరియడ్లో వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అదే సమయంలో 85 కోట్ల రూపాయలు సెంట్రల్ ఎక్సైజ్ కడుతున్నారు, సిఎస్టీ కడుతున్నారు, ట్రాన్స్పోర్టేషన్కి ఒక 5 కోట్లు కడుతున్నారు, ఇన్సూరెన్స్కి 5 కోట్లు కడుతున్నారు. మొత్తం ఒక సంవత్సరం 200 కోట్ల రూపాయలు కట్టే పరిస్థితి వస్తుంది ఒక ఇండస్ట్రీ. అదే కానీ వీళ్ళు కడుతున్నారు, అదే ఆ ఇండస్ట్రీకి కానీ బెనిఫిట్ వస్తే, లేకుంటే రాష్ట్రానికి బెనిఫిట్ వస్తే మనమిచ్చే ఇన్సెంటివ్స్ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా దశ 5 కోట్ల రూపాయలు పెట్టుబడితే ఒక ఫార్మాలో
20 crore rupees టర్నోవర్ చేస్తే 1.5 crores సిఎస్టీ కడుతున్నారు, జిఎస్టీ కడుతున్నారు. ఒక టెక్స్టైల్ సెక్టర్ దిశ 20,000 స్పిండిల్స్ ఉంటే 90 నుంచి 90 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు కట్టేది 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్సెస్ రూపేణ కడుతున్నారు. ఇంకో పక్కన దిశ ఒక క్యాషువల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే 35 కోట్లు కానీ టర్నోవర్ ఉంటే ఫర్ ఇయర్కి వాళ్ళు 2.5 కోట్లు కడుతున్నారు. ఇంకొక పక్కన బ్యాక్వర్డ్ ఏరియా అనంతపురం లాంటి జిల్లాల దిశ మీరు చూస్తే గరుడ స్టీల్స్ ఉన్న దిశ 5 సంవత్సరాల్లో 625 కోట్లు కట్టారు. అల్ట్రాటెక్ సిమెంట్స్ ఉంది 400 కోట్ల 5 సంవత్సరాలు కట్టారు. పసుపుల ఫుడ్స్ ఉంది 14 కోట్ల రూపాయలు కట్టారు. కియా మోటార్స్ దిశ సంవత్సరానికి మనం 300 నుంచి 400 కోట్లు మనం వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నాం, ల్యాండ్ ఇచ్చాం, నీళ్లు ఇస్తున్నాం, ఇంకో పక్క కరెంట్ ఇస్తున్నాం, ఒక పక్కన భూమి కూడా ఇచ్చాం. ఇవన్నీ పెట్టి మనం చేసుకొస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దిశ 3 లక్షల వెహికల్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే 4,500 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అంటే ఆ యూనిట్లో మనం కష్టపడి ఇక్కడ పెడితే 4,500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు కడతా ఉంటే కడాన మనకి ఇవ్వాలంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితి వస్తే ఎక్కడ దుర్మార్గం అధ్యక్ష ఇది. అందుకనే దేశం నేను అడుగుతున్నాను, ఈరోజు పరిస్థితులు ఈ విధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా ఈరోజు తిరిగి మన మీద ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎంతవరకు సబబని అడుగుతున్నాను. దేశ ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఈరోజు మీరు చూస్తే నిన్నే ఈరోజు అన్ని టీవీల్లో వస్తూ ఉంది ఒక లెటర్ ఒకటి రాశారు అమిత్ షా గారు. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దాడి చేస్తూ, అంటే మొత్తం దేశ మీరు చూస్తే ఆ లెటర్లంతా కట్టుకథలు, అసత్యాలు, అర్ధసత్యాలు. 9 పేజీల లెటర్, ఒక ఉందాతనం కూడా లేదు, ఒక పద్ధతి లేకుండా అబ్రప్ట్గా ఒక ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు అసత్యాలు చెప్పకూడదు అనే ఆలోచన కూడా లేకుండా ఏదంటే అది ఎదురుదాడి చేస్తే ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు అడుగుతున్నాను. ఎవరి మీద దాడి చేస్తారు మీరు అడుగుతున్నాను. ఏదైనా ఉంటే చెప్పండి, ఇది ఇచ్చామని చెప్పచ్చు. కానీ ఈ లెటర్ చదివిన తర్వాత రాష్ట్రం మొత్తం చదవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ లెటర్ని, ఇది నాకు రాసిన లెటర్ కాదు, ఏ రాష్ట్రాన్ని కించపరుస్తూ రాసిన లెటర్ ఇది, ఏ రాష్ట్రాన్ని రెచ్చగొడుతూ రాసిన లెటర్ ఇది, ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్తూ రాసిన లెటర్ ఇది. వీరు చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఎంత పొంతన ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇస్తే ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడరు, ప్రజల్ని మభ్యపెడతారా మీరు? అంటే స్పెషల్ స్టేటస్ అనే పేరు పెట్టి ప్రజల్ని మభ్యపెడుతూ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఒక పక్కనిస్తే 2 సార్లు ఇస్తే జిఎస్టీ రీజియం ఉందని చెప్తూనే ఒకసారి ప్రొటెక్ట్ చేస్తూ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, 2 అదనంగా ఇస్తే కనీసం ఒక మాట మాట్లాడరా వీళ్ళు? వీళ్ళు రాష్ట్రాన్ని కాపాడతారని అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే దేశ ఆయన రాసిన లెటర్ చూస్తే ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ ఆఫ్టర్ ది తెలుగుదేశం పార్టీస్ డెసిషన్ టు కిట్ ది ఎన్డీఏ ఫ్యామిలీ. దిస్ డెసిషన్ ఈజ్ బోత్ అన్ఫార్చునేట్ యాజ్ వెల్ యాజ్ యూనిలేటరల్. ఇట్ ఈజ్ అ డెసిషన్ ఐఎమ్ అఫ్రైడ్ విల్ బి కన్స్ట్రూడ్ యాజ్ బీయింగ్ గైడెడ్ హోలీ అండ్ సోలీ బై పొలిటికల్ కన్సిడరేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవలప్మెంట్ కన్సర్న్స్. నేను అడుగుతున్న దేశ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో మీరు చూశారు దేశ లోకల్ బాడీ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లో క్లియర్ మెజారిటీ వచ్చింది, విభజన జరిగింది, రాష్ట్రం అంతా ఆందోళన చెందారు, అభద్రతా భావంతో ఉన్నారు. నేను ఆలోచించింది కొంత మనకు అండగా ఉండాలి, కేంద్రంలో సహకారం కావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో వెళ్ళాము. అధ్యక్ష వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు వెయిట్ చేశాను,
29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. ఈరోజు మీరు అన్ని చేశామని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏం చేశారో లెక్కలు లేవని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి. ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారని అడుగుతున్నాను. అదే మారిగా పొలిటికల్ కన్సిడరేషన్తో చేశామని పెట్టారు. పొలిటికల్ కన్సిడరేషన్స్ కాదు, రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించి రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇంకోటి కాదు. ఒక సీనియర్ నాయకుడిగా నాకు కూడా అనుభవం ఉంది, దేశాన్ని 40 సంవత్సరాలు చూశాను. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ 10 సంవత్సరాలు యూపీఏతో పోరాడా. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ పొలిటికల్ కన్సిడరేషన్ డెవలప్మెంట్ కన్సర్న్ కాదనే విధంగా మీరు లెటర్ రాయడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. రెండో అధ్యక్ష, వారు మాట్లాడినప్పుడు ఇంకొక మాట మాట్లాడారు, బీజేపీ హాజ్ బీన్ ఎ ఫర్మ్ బిలీవర్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ హాజ్ బీన్ అవర్ గైడింగ్ ప్రిన్సిపల్. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ. ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన, టెక్నాలజీ అడాప్ట్ చేసిన భారతదేశంలో ఎవరైనా మొదట చేశారంటే అది తెలుగు వారికే చెందుతుంది, తెలుగుదేశం ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా నేను ఎవరినో తప్పుపడడానికి చెప్పడం లేదు. గడిచిన 4 సంవత్సరాలుగా మీరు జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ నెంబర్ 1. దేశంలో మీరు ఏది చెప్తున్నారో డెవలప్మెంట్ పాలిటిక్స్ అని, అన్ని 4 సంవత్సరాలు మీరు చూస్తే 4 సంవత్సరాల ఆవరేజ్ తీసుకున్నప్పుడు 10.5% మనకు వచ్చింది. అధ్యక్ష, ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ 7.4%. అధ్యక్ష, దగ్గర దగ్గర 2.9% ఈ గవర్నమెంట్ ఆల్ ఇండియా కంటే ఎక్కువ వచ్చింది. మన తర్వాత తెలంగాణ 9%, గుజరాత్ ఇంకా లాస్ట్ 4th ఇయర్ రావాలి. అధ్యక్ష, 4 ఏళ్ళు కష్టపడ్డాం, రాత్రి బరువులో కష్టపడ్డాం, ఆల్ ఇండియా లెవెల్ల కంటే ఎక్కువగా ఉన్నాం, కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ మాత్రం ఇప్పటికి కూడా అన్ని రాష్ట్రాలతో, సౌత్ ఇండియన్ స్టేట్స్తో చూస్తే మంది 142,000 ఉంటే తెలంగాణ 75,500, కర్ణాటక 74,500, ఇంక కేరళ తమిళనాడు ఇంకా రావాలి. అధ్యక్ష, అంటే ఎవరి తప్పు నేను అడుగుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ చేత కాకుండా కాదు, కష్టపడే మనస్తత్వం ఉంది, శ్రమ చేసే మనస్తత్వం ఉంది. కానీ జరిగింది అధ్యక్ష, మీరు హేతు భద్రత లేని విభజన చేశారు కాబట్టి అక్కడి నుంచి ఆదాయం పోయింది, ఆదాయ వనరులు పోయినాయి. 4 సంవత్సరాలు కష్టపడితే ఆ రోజు తెలంగాణ మనకు జిఎస్టీపీ కాంట్రిబ్యూషన్ డిఫరెన్స్ చూస్తే 1.4 ఉంటే ఇప్పుడు అది 4.6% పెరిగాం. కొంతవరకు నిలదొక్కున్నాం. ఇంకా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి రావాలంటే కనీసం ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. ఎవరి తప్పని అడుగుతున్నా అధ్యక్ష, ఉన్న పొలంగా మీరు అన్యాయం చేసి మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుతూ బీజేపీనే పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని మాట్లాడితే కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ట్రాక్ రికార్డు తెలుగుదేశానికి ఉంది, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. దాంట్లో దేశంలో ఎవరికంటే వెనక తెలుగుదేశం ప్రభుత్వం లేదు. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ప్రపంచమంతా తిరిగాం, ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేశాం. అదే కాని కేంద్రం కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చుంటే ఈరోజు ఇండస్ట్రీస్ ఇంకా పెద్ద ఎత్తున వచ్చేటివి. అలాంటిది వదిలిపెట్టి ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అధ్యక్ష, మీరు చెప్పింది చూస్తే ఆయన రాస్తూ ఒక మాట అన్నాడు, అంటే వీళ్ళు సెన్సిటివ్గా ఉన్నామని మాట్లాడారు. బీజేపీ దట్ హ్యాస్ లెట్ ది వాయిస్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ తెలుగు పీపుల్ ఇన్ బోత్ ది తెలుగు స్టేట్స్. దిస్ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంట్రాస్ట్ టు ది కాంగ్రెస్ పార్టీ విచ్ నాట్ ఓన్లీ మిస్మేనేజ్డ్ ది బైఫర్కేషన్ బట్ ఆల్సో షోడ్ 0 సెన్సిటివ్ టువర్డ్స్ తెలుగు పీపుల్ విచ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ది హిస్టారిక్ అపతి ఆఫ్ తెలుగు కమ్యూనిటీ అని మాట్లాడుతూ అధ్యక్ష,
You may recall that during the previous Lok Sabha and the Rajya Sabha, when our party did not have adequate representation, it was the BJP that set the agenda and ensured that justice is done to the hard-working Telugu people in both the states. In Matadar, every day that Deshiya Rashtralo, Appudu Amit Shah garu Dillilo lekapovachu, nenu Dillilo unna. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. పార్లమెంట్లో అధ్యక్ష 20 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టి పాస్ చేస్తే దానికి సహకరించింది బీజేపీ పార్టీ అధ్యక్ష. ఆ రోజు సహకరించకపోతే బిల్లు పాస్ అయ్యేది కాదు. ఇప్పుడు మాట్లాడతారు అధ్యక్ష, ఆ మాట రాయడానికి కనీసం ఆలోచించాలి కదా అధ్యక్ష. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, 20 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. దేశం అంతా కూడా ఆక్రోషంతో ఊగిపోయింది. ఏంటి అన్యాయం ఈ ప్రజాస్వామ్యంలో అని చెప్పి అక్కడి నుంచి అధ్యక్ష నెక్స్ట్ డే రాజ్యసభకు వస్తే నేను ఆ రోజు చెప్పి మనం కూడా చెప్పాను, అద్వానీ రూమ్లో ఉండి నేను బాత్తో బయట వచ్చాను. బాత్తో బయట వచ్చినప్పుడు అటాక్ 7.5 వేణుగోపాలరెడ్డి గారిని కొట్టారు అధ్యక్ష, మ్యాన్ హ్యాండిల్ చేశారు. 5 మంది 4 మన వాళ్ళు ఉండింది, నలుగురే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీలు ఉంటే నలుగురు వీరోచితంగా పోరాడి కడపటి వరకు ఎక్కడా విరుదలుగా చేశారు. అదే రాజ్యసభలో 2 మెంబర్లు ఉంటే 2 ముగ్గురు ఉంటే వాళ్ళు ఇద్దరు అరిసి అరిసి ఎక్కడా రాజీ పడకుండా పోరాడితే మిగిలిన పార్టీలు అందుకుంటే కనీసం అధ్యక్ష ఒక్క మాట మాట్లాడకుండా మీరు ఇప్పుడు నాకు రాసేటప్పుడు మేమే పోరాడాం, మేమే సెన్సిటివ్గా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరు సెన్సిటివ్గా ఉన్నాం అనుకున్నప్పుడు గడిచిన బడ్జెట్ పెట్టినప్పటి నుంచి లాస్ట్ బడ్జెట్ కాబట్టి నేను తొందరపడలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 29 సార్లు తిరిగాను, పార్టీ టు పార్టీ మాట్లాడాను, ప్రధానమంత్రి గారికి చెప్పాను, మంత్రులకు చెప్పాను. నా ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఎదురైన పరిస్థితి వస్తే లాస్ట్ బడ్జెట్ చూస్తే చాలా డిస్టర్బ్ అయ్యాం. 5వ బడ్జెట్లో కూడా మీకు ఆంధ్రప్రదేశ్ కనపడలేదంటే ఏమాత్రం ఈ రాష్ట్రం పట్ల మీకు ఒక న్యాయం చేయాలని ఆలోచన ఉందని అడుగుతున్నా. ఆ బడ్జెట్ అయిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇంకా మాట్లాడాలి అడగాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం అధ్యక్ష. అప్పుడు కూడా మిత్రపక్ష ధర్మంగా నేను చేసిన పని చూస్తే అధ్యక్ష, మా మెంబర్లకు చెప్పాను, మా ఫ్లోర్ లీడర్ చెప్పాను, మా మినిస్టర్స్ చెప్పాను. మీరు అక్కడ అనంత్ కుమార్ ఉంటాడు పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ అని చెప్పండి, మాకు అన్యాయం జరిగింది, ఇది మంచిది కాదు, మేము తప్పకుండా రాష్ట్రం కోసం పోరాడతామని చెప్పి పోరాడాను తప్ప వెనకడుగు వేసి చెప్పకుండా ఎక్కడ చేయలేదు దేశ. చేసిన తర్వాత దేశ ఏమన్నా ఆలోచించారు? కనీసం మాట్లాడిన ఒక మాట ఆలోచించారా? ఆలోచించలేదు, కనీసం మాట్లాడలేదు. సెషన్ అంతా అయింది, మళ్ళా సెషన్ ప్రారంభమైంది. సెషన్ ప్రారంభమైన దశ ఇక్కడ బడ్జెట్లో నేను గవర్నర్స్ అడ్రస్లో పెట్టాను. గవర్నర్స్ అడ్రస్లో పెట్టినప్పుడు నేను చెప్పాను ఈ సమస్యలన్నీ ఉన్నాయని చెప్పాను. చెప్పిన తర్వాత ఇదే హౌస్లో నేను సమాధానం చెప్పి బయట వెళ్తే వితిన్ 2 నిమిషాల్లో ఎన్ని ఆర్టికల్స్ అధ్యక్ష మధ్యలో, అంటే తెలుగువారి ఆత్మగౌరవం అంటే వేరే వాళ్ళకు ఉంటుంది, తమిళ ఆత్మగౌరవం ఉంటుంది, కన్నడ ఆత్మగౌరవం ఉంటుంది, ఒరియా ఉంటుందని లీకులు వదిలిపెట్టారు. ఇంకో పక్కన మీరు వదిలిపెట్టిన లీకులు చూస్తే వీళ్ళని చూస్తామంటే యుద్ధం లేదు కాబట్టి యుద్ధానికి పెట్టే బడ్జెట్ కూడా వీళ్ళు అడిగి ఉన్నారు అని ఒక లీక్ వదిలిపెట్టారు. ఎంత దుర్మార్గం అధ్యక్ష ఇది, అంటే మేమంత నీచంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, యుద్ధానికి వాడే డబ్బులు మనం అడిగే మనస్తత్వం ఉంది కాదే, అవసరమైతే అందరికంటే ఎక్కువ త్యాగాలు చేయడానికి తెలుగు వారు వెనకాడ చేశారు. అదే సమయంలో ప్రధానమంత్రి గారే చెప్పారు పార్లమెంట్లో, ఏం చెప్పారు ఆ రోజు? ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టింది తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టారు, తెలుగు వారిని అవమానం చేశారు. అవమానం చేశారు కాబట్టి సినిమాల్లో ఉండే ఎన్టీ రామారావు గారు సర్వస్వాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారు మీరే చెప్పినప్పుడు, ఆ ఆత్మగౌరవంతో పెట్టిన పార్టీ ఆత్మగౌరవాన్ని గురించి పోరాడితే తప్పేంటి అధ్యక్ష?
ఆ మాత్రం మీరు ఆలోచించాలి కదా. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏమడిగావండి మనం? విభజన చట్టంలో పెట్టిన విషయాలు, ఆ రోజు రాజ్యసభలో ఇచ్చిన హామీలు, ఈ రెండు సమీక్ష చేయమన్నాం. సమీక్ష చేయకుండా వక్రీకరించే విధంగా మీరు లెటర్ రాస్తారా? ఎందుకు మీ దగ్గర ఫిగర్స్ ఉన్నాయి, మన దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్ దగ్గర ఫిగర్స్ ఉన్నప్పుడు కాదు ఇది ఇచ్చాం ఇది కాలేదు అని పార్లమెంట్ చెప్పండి, సమీక్ష చేయండి, ఇది ఇస్తామని చెప్పండి. అట్లా కాకుండా మీరు ఏకపక్షంగా ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. మీరు అన్నారు మేము కాంగ్రెస్ కంటే సెన్సిటివిటీ ఎక్కువ ఉంది తెలుగుదేశం తెలుగు ప్రజల పట్ల అని. కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు తప్పు? అవమానం చేశారు, అన్యాయం చేశారు, విభజన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. ఇక్కడ ప్రజలేమన్నారు? మీరు మాకు అన్యాయం చేశారని 125 సంవత్సరాల చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా ఒక్క సీటు కూడా డిపాజిట్ లేకుండా సెంటిమెంట్ సెంటిమెంట్ కాదండి, ఇది బాధ ఆవేదన. ఎక్కడో బయట కూర్చొని మాట్లాడితే కాదు, ప్రతి ఒక్కరికి కోపం ఉంది. మనకు కూడా మన ఆస్తి ఉన్న పడంగా 40 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడిన ఆస్తి లాక్కొని నువ్వు రోడ్డు మీద పోమంటే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు, దేశ ప్రత్యక్షంగా చూశారు దేశ. అందుకని ఈ పరిస్థితిలో ఉన్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మన న్యూ ఆంధ్రప్రదేశ్ నర్చర్ చేయడానికి అన్ని విధాలు సహకరించారని మాట్లాడారు. ఎక్కడ కూడా మనల్ని ఏది కూడా సహకరించకుండా మ్యాసివ్ రిసోర్సెస్ అలొకేషన్ చేసేవారు మాట్లాడారు. అంటే ఎక్కడ మ్యాసివ్ రిసోర్సెస్ నాకైతే అర్థం కావడం లేదు. అంటే మాట్లాడే మాటలకు లేకుంటే మనం చేసిన పనులకి రెంటికి పొంతం లేకుండా మాట్లాడడం చాలా దారుణం అధ్యక్ష. ఇంకొక పక్కన వారు మాట్లాడితే అధ్యక్ష, మీరు చూస్తే ది బీజేపీ హెస్ ఆల్వేస్ పర్స్యూడ్ డెవలప్మెంటల్ పాలిటిక్స్ విత్ ది అబ్జెక్టివ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్స్ లైఫ్. ది మేనర్ ఇన్ విచ్ పీపుల్ హ్యావ్ బ్లెస్డ్ అస్ ఓవర్ ది పాస్ట్ 4 ఇయర్స్ థ్రూఅవుట్ ది కంట్రీ డెమాన్స్ట్రేట్స్ ది పబ్లిక్ సపోర్ట్ ఫర్ అవర్ పాజిటివ్ అజెండా. యువర్ అసర్షన్ దట్ ది బీజేపీ ఈజ్ నాట్ సెన్సిటివ్ టు ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అండ్ అష్యూరెన్సెస్ గివన్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది రాజ్యసభ ఈజ్ అన్ట్రూ అండ్ బేస్లెస్. అంటే ఇంత బ్లాటెంట్గా మనల్ని మాట్లాడేట దశ ఇది తెలుగు వారిని అవమానం చేయడమే కదా. నేను అదే అడిగాను, మీరేమన్నా అంట్రూ అండ్ ఆల్సో బేస్లెస్ అదే చెప్పండి, పాయింట్ బై పాయింట్ చెప్పండి. ఎందుకు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? నేను ఆ మాట అడిగితే మీరు చెప్పకుండా మీరు మిగిలిన విషయాలన్నీ మాట్లాడే పరిస్థితి వచ్చారు. నేను కూడా చెప్పాలంటే అవన్నీ చెప్పచ్చు కానీ నేను మాట్లాడడం లేదు. ఇక్కడ మీరు ఎన్ని సీట్లు గెలిచారు, ఎన్ని సీట్లు గెలవలేదు, ఆ విషయాలు మనకు అనవసరం. ఒక మిత్రపక్షంగా మీరు చేయాల్సిన ధర్మం మేము చేసిన పని చెప్పుకోండి. నా లెటర్ చూడండి, ఈ లెటర్ చదవండి. ఏ లెటర్ ఎంత హుందాగా రాశామో ఒక విలువలతో ఉంటుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో ఉండే నాయకులం హుందాతనం పెరగాలి తప్ప హుందాతనాన్ని తగ్గించుకొని ఏదంటే అది రాస్తే చెల్లుబాటు అవుతుందనుకుంటే మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, మీరు చెప్పింది కోఆపరేటివ్ ఫెడరలిజం ఈజ్ ది గైడింగ్ క్రెడో ఆఫ్ దిస్ గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హాజ్ వర్క్డ్ విత్ ఏ టీమ్ ఇండియా స్పిరిట్ విత్ ఆల్ ది చీఫ్ మినిస్టర్స్ అండ్ డెవలప్డ్ ఫర్ మోర్ ఫండ్స్ 42% ఆఫ్ క్యాపిటల్ రెవెన్యూస్ అండ్ ఆల్సో 2 లక్ష కోట్లు అదనంగా ఇచ్చామని అండ్ ఆల్సో ఆల్ దిస్ మేక్స్ ఇట్ వెరీ ఆబ్వియస్ దట్ ఎనీ క్లెయిమ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్. ఏ అంటే అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే కోఆపరేటివ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజానికి ఛాంపియన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్టీఆర్ రామారావు గారు. ఇది సింబల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం.
సర్కారీ కమిషన్ వేపించాం. ఏక ఛత్రాధిపత్యంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పోతా ఉంటే కాదు, ఈ దేశం కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇది గుర్తు పెట్టుకోమని గుర్తు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, పోరాడింది తెలుగుదేశం పార్టీ. సర్కారీ కమిషన్ వేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్ రీడిఫైన్ చేపించాం. అదే తెలుగుదేశం పార్టీ హిస్టరీ. 42% మీరు ఇస్తే 58% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నారు. ఈరోజు ఇంత మునుపు నేను చెప్పాను, మనకు వచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం తీసుకొని మీరు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళేదో మనకు డబ్బులు ఇచ్చింటూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజలు కష్టపడితే, కష్టపడిన తర్వాత పన్నులు కడితే, అందులో కేంద్రానికి వాటా వెళితే, తద్వారా మీరు దేశ స్థాయిలో మీ పనులు చేసుకుంటూ కొంత వాటా రాష్ట్రాలకు ఇస్తున్నారు తప్ప, ట్రూ కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నప్పుడు కించపరిచే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, మీరు చెప్పేది చూస్తా ఉంటే చాలా డబ్బులు ఇచ్చేసామని మాట్లాడుతున్నారు. అన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చేటని మొత్తం ఇచ్చాం. అది కూడా హ్యాస్ గాన్ ఫార్ బియాండ్ టు ఎన్ష్యూర్ దట్ ది స్టేట్ బికమ్స్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్. మనం ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అయిపోతే వాళ్ళు అడిగే పనే ఉంది అధ్యక్ష.